హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ అయితే గార్డెన్లో వాటరింగ్ నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను. అ బ్యూటిఫుల్ డే, అ ఫ్రెష్ మార్నింగ్ అండ్ అ ఫ్రెష్ వ్లాగ్. సో ఏరియాలో ఫ్లవర్ మొక్కలు వేద్దామని చెప్పేసి నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ తడి పెట్టుకున్నాను. తడి పెట్టుకున్న తర్వాత కన్నాలు తవ్వుతున్నాను. ఆల్రెడీ మొక్కలు అయితే రెడీగా ఉన్నాయి. నేను నారు వేసుకున్నాను అనమాట. సో పక్కన మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు తెచ్చి ఇందులో నాటుకోవడమే. వాటి కోసమే రెడీ చేస్తున్నాను. మొత్తం తవ్వేశాను, కణాలు పెట్టాను. కణాలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. అవి తెచ్చి నాటి మళ్ళీ నీరు పెట్టడమే. ఈ కోళ్ళు చూసారా, ఇవి మా పక్క రైతు వాళ్ళు అనమాట. మేము ఎప్పుడు నీళ్ళు పెట్టినా మా పొలంలోకి వచ్చేస్తాయి. సో ఇవే జినియా మొక్కలు. ఆల్మోస్ట్ పువ్వు అయితే రెడీ అయిపోతుంది ఈ మొక్కలకు కూడా. సో వీటన్నిటిని పీకి అక్కడ పెట్టడమే. ఇదంతా ఇదే నారు ప్రాసెస్ అనమాట. నారు అంటే మనం డైరెక్ట్గా వాటిని ప్లాంట్ చేయకూడదు. ఫస్ట్ ఒక ఏరియాలో, చిన్న ఏరియాలో విత్తనాలన్నీ వేసుకొని అవి వచ్చిన తర్వాత శాంప్లింగ్స్ అంటారు కదా, సో ఆ రకంగా ఏంటంటే వీటిని మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. వేరే ఏరియాకి షిఫ్ట్ చేసుకుంటే నాకు బాగా పెరుగుతాయి. సో అప్పుడప్పుడు ఇలాగా చీమలు కూడా ఉంటూ ఉంటాయి పొలంలో, బట్ ఇవన్నీ కామన్. అందుకే నేను గమ్షి వేసుకుంటాను ఇప్పుడు పొలంలో. సో ఇన్ని మొక్కలు అయితే వచ్చాయి, వీటన్నిటిని ఇప్పుడు నేను షిఫ్ట్ చేసేస్తాను అక్కడికి. ఓకే, అన్నీ వచ్చేసే చేతికి. సో తెచ్చేసుకున్నాను వీటన్నిటిని. ఇంకా అలాగా గుత్తుగా వేసేసుకుంటాను అన్నమాట. సో ఇవి బేసిక్గా వెజిటేబుల్ ఫ్రూట్ కాదు కాబట్టి ఇది మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు. ఒకవేళ ఏరియా ఎక్కువ ఉంటే నేను ఒక్కొక్క సింగిల్ సింగిల్ మొక్క వేసేవాడిని, బట్ ఏరియా అయితే కొంచెం తక్కువ ఉంది. వీటికంటూ కొంత ఏరియాని నేను స్పెసిఫిక్గా మెయింటైన్ చేయాలి. నేను అది చేస్తాను. కొంచెం ఈ క్రాఫ్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం టైం అటు ఇటు నేను స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో కంప్లీట్గా వీటి మీద ఫోకస్ చేసేటప్పుడు వీటి మీద ఎక్కువ వర్క్ చేయొచ్చు. సో చూసారా, చెయ్యి అంతా బురద బురదగా అయిపోయింది. సో మా పొలంలోనే అన్నీ ఉంటాయి. ఇదే మా బోర్ వాటర్ అనమాట. మా బోర్ నుండి వస్తుంది నీరు. సో అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడం. అండ్ ఇది మా సపోటా చెట్టు. మా సపోటా చెట్టు అయితే ఈ ఇయర్ బాగా ఈల్డ్ వస్తుంది. అండ్ సమ్మర్ కూడా ఎంటర్ అయింది కదా, ఇంకా దీనికి వాటర్ పెట్టాలి. యాక్చువల్లీ వీటికి అంతగా వాటర్ నెసెసిటీ ఉండదు, బట్ స్టిల్ వాటర్ పెడితే ఇంకా ఫ్రూట్స్ బాగా వస్తాయి కదా అని చెప్పి వాటర్ పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే చాలా పెద్ద చెట్టు, పళ్ళు కూడా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ వీటిని అంతా నానిపాను చుట్టూ. నానిపిన తర్వాత నేను గుల్ల చేశాను అనమాట భూమి అంతా. సో కెమెరా యాంగిల్ సారీ, నేను చూసుకోలేదు. చేతులు అప్పటికే వెట్టి వెట్టిగా ఉన్నాయి, అందుకే చూసుకోలేదు. సో ఇదంతా లూజ్ చేసుకున్నాను అనమాట. లూజ్ చేసుకున్నాక చూస్తారు కదా, మొత్తం లూజ్ అయింది వాటర్ పట్టడం వల్ల. బట్ ఈ లూజ్ అయితే సరిపోదు, ఇంకా ఎక్కువ లూజ్ రావాలి. అప్పటికే గట్టిపడిపోయింది నేల. అండ్ ఇదంతా పక్కకు లాక్కున్నాను. పక్కకు లాగిన తర్వాత ఏంటంటే ఒక పళ్ళెంలాగా ఒక ప్లేట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దట్ వాటర్ హోల్డ్ చేయడానికి కొంచెం స్పేస్ ఉంటుంది అనమాట. సో చూపిస్తాను, ఆగండి. సో చూసారు కదా, వాటర్ అంతా ఇంకా హోల్డ్ అవుతుంది అలాగ ప్లేట్ లాగా ఫామ్ చేస్తే. సో సెమీ సర్కిల్ అయితే అయింది, ఇంకా ఫుల్ సర్కిల్ చేయాలి. నేలంతా గట్టిపడిపోయింది. సో ఈ వాటర్ అంతా ఇంకిన తర్వాత నేల లూజ్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం లోతుకి నేను తవ్వచ్చు. అది రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టుకుంటాను. అండ్ అలాగ ఆల్మోస్ట్ వాటరింగ్ అయితే అయిపోయింది. వాటర్ని డైవర్ట్ చేస్తున్నాను అరటి మొక్కలకి. అండ్ బ్యాక్ టు వర్క్. నేనైతే 10 o'clock మళ్ళీ నిన్న టేబుల్ దగ్గరికి వచ్చేసాను. సో 2 temples అయితే చేస్తున్నాను కదా, రామ్ మందిర్ టెంపుల్స్. ఆ రెండింటికి మొత్తం డిజైనింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కటింగ్, ఇంకా 1 by 1 వర్క్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోవాలి. సో ఇది ఒక రీల్ కోసం అని షూట్ చేశాను, బట్ ఓకే వ్లాగ్లో కూడా పెడదాం దాన్నే ఉంది అనుకున్నాను. సో అందుకనే పెట్టాను. సో అదే నా క్రాఫ్ట్ స్టూడియో మగ్ డిజైన్ చేయించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది అది చేయించడానికి. సో పెయింట్ వర్క్ అయితే అయింది, బట్ స్టిల్ ఇంకా డీటెయిలింగ్ వర్క్ ఉంది. ఇది ఏంటంటే ఒక 5 mm పీస్ స్టిక్ చేస్తున్నాను అనమాట, హైట్ కోసం. రైజ్ చేయాలి కదా, హైట్ రైజింగ్ కోసం 5 mm మొత్తం చుట్టూ అవుట్లైన్లా వేస్తున్నాను అనమాట. సో మొత్తం అయిపోయింది, దానికి పెయింట్ వర్క్ కూడా అయిపోయింది. షూట్ చేయడం అయితే మర్చిపోయాను.
సో ఇదే ఇదేమో సెకండ్ లెవెల్ అన్నమాట, అదేమో బేస్మెంట్, ఇది లెవెల్ 1. సో గైస్ ఇక్కడైతే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈరోజు వరకు అయితే ఇంతవరకు అయింది. సో రేపటి నుండి ఇంకొంచెం ఫాస్ట్ చేయాలని అనుకున్నాను, బట్ డే టైం కొంచెం టైం దొరకడం లేదు. సో గైస్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బాయ్.